హలో అండి, ఆహాల్ టైం డిసైప్స్కి స్వాగతం. నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోయే టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2 స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కిస్మిస్ కూడా వేయించుకోవాలి. ఇవి 2 దోరగా వేగిన తర్వాత వీటిని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్నే కొన్ని ప్రాంతాల్లో సుజీ రవ్వ అని కూడా అంటారు. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని దానిలో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు మరిగించి వేసుకోవడం వల్ల రవ్వ చతుకులు పడకుండా రవ్వ కేసరి సాఫ్ట్గా టేస్ట్ బాగుంటుంది. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, రవ్వ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఈ రవ్వలోకి వేడి చేసి ఉంచుకున్న ఈ నీళ్లను వేసుకోవాలి. ఇదంతా కూడా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి ఇలా రవ్వ పూర్తిగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు దీనిలో రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పులు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత కలుపుతూ ఉంటే 1 నిమిషానికి కొంచెం లూజ్గా అవుతుంది. ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉంటే 2 నిమిషాలకు దగ్గరగా అవుతుంది. ఉండలు కట్టినట్లుగా ఏమన్నా అనిపిస్తే గడ్డతో కొంచెం స్మాష్ చేసినట్లుగా అనుకోవాలి. ఇలా రవ్వ దగ్గరగా అయిన తర్వాత దీనిలో 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా రవ్వ మిశ్రమంలో కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి పూర్తిగా కలిసిన తర్వాత దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే చిటికెడు ఫుడ్ కలర్ని కొద్దిగా నీళ్ళలో కలిపి వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే కుంకుమ పువ్వు నానబెట్టిన నీళ్ళను కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో 1/4 కప్పు నెయ్యి కూడా వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు నెయ్యి వేస్తారండి. మీకు ఇష్టం లేకపోతే 1/4 కప్పు నెయ్యి వేసుకోవచ్చు. ఈ నెయ్యి పూర్తిగా కలిసిపోయేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ కేసరి అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం రవ్వ కేసరిని చేతితో తీసుకుని ఉండేలా చేసుకుంటే చేతికి ఏమీ అంటుకోకపోతే రవ్వ కేసరి రెడీ అయినట్లు. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదండి, రవ్వ కేసరి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా. ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేసినప్పుడే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకున్నానండి, ఆ స్కిప్ మిస్ అయ్యింది. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి రవ్వ కేసరి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.